బాలుగారు లేరు అనే నిజం దాదాపు సంవత్సరం అవుతున్నా సరే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం, జీర్ణించుకోలేకపోతున్నాం. ఇది ప్రతిరోజు ప్రతి క్షణం ఎక్కడో ఎక్కడో ఆయన మాట ఆయన పాట మనకు వినపడుతూనే ఉంటుంది. అలాంటి మనిషి లేరు అని మనసుకు రావడం కూడా నిజంగా ఎందుకో డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. నా డే అయితే బాలుగారు పాడిన హనుమాన్ చాలీసా అతను ఎర్లీ మార్నింగ్ నా డే స్టార్ట్ అవుతుంది. అది విన్నప్పుడల్లా గతంలో అయితే హనుమాన్ గుర్తొచ్చేవారు, ఇప్పుడు హనుమాన్తో పాటు బాలుగారు నా మధ్యలో ఎప్పుడు ఉంటానే ఉంటారు. ఆ రకంగా నా మనసుల్లో, మీ మనసుల్లో, మనందరి మనసుల్లో ఆయన సజీవంగానే ఉంటారు. ఆయన వారికి నాకు ప్రత్యేక అనుబంధం. మెడ్రాస్లో ఉండగా టీ నగర్లో మేమందరం పక్కపక్క వీధుల్లో ఉండేవాళ్ళం, ఇంకా చాలా చిన్నపిల్లలు. అప్పుడు నాకు ఆయనతో పరిచయం ఏర్పడిన తర్వాత చనువుగా నేను అన్నయ్య అన్నయ్య అని పిలిచేవాడిని, ఏకవచనంతో పలకరించేవాడిని. ఆయన ఎక్కడైనా సరే అభిలాష అలాంటప్పుడు మంచి హుషారైన సాంగ్స్ పాడేవారు. ఏమై నువ్వని ప్రత్యేకించి, అంటే సాంగ్ రికార్డింగ్ అయిన తర్వాత ఇంటికి వచ్చి ప్రత్యేకించి నీకోసం నేను కొన్ని గమకాలు, కొన్ని తమాషాలు, కొన్ని మసాలాలు వేసానయ్యా, అవన్నీ నువ్వు న్యాయం చేకూరుస్తావు అనే నమ్మకంతో నీకు ఒకసారి గుర్తు చేస్తాను. అభిలాష సాంగ్లో పాడాను యురేకా సాకామిక అనే సాంగ్లు. నువ్వు మళ్ళీ మార్చేయి పాప అని ఆయన. సో అది ఇచ్చిన తర్వాత నాకు టెన్షన్, నాకు ఛాలెంజింగ్ అనిపించింది. ఆయన అసలే ఫోన్ చేసి జాగ్రత్తగా చేయాలయ్యా, నీ మీద నమ్మకంతో ఎక్స్ట్రాలని వేశాను అనేసరికి నాకు కొంచెం టెన్షన్ వచ్చింది. సినిమా చూస్తే కనుక మీరు ఆయనకి వాయిస్కి మ్యాచ్ అయ్యేలాగా నేను ఎంత కష్టపడానంటే అంత ఎందుకు జంపులు, ఎగుర్లు, పరుగులు, రోల్స్ వేయటం ఇవన్నీ చేసే చను. సో అంత ఇదిగా ఉండేది. ఆయన నా పాటకి పరిపూర్ణ న్యాయం చేసే ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. అందులో చిరంజీవి ద బెస్ట్ అని ఎన్నో సందర్భాలు ఆయన అన్నప్పుడు ఎంత ఆనందం వేసేది అంటే అది ఒక అవార్డు లాంటి ఫీలింగ్ నాకు. అందుకని నా కోసం అంటే ప్రత్యేకంగా ఆయన ఆయన పాడితే నేను ప్రత్యేక శ్రద్ధాశక్తులతో నేను తను న్యాయం చేసేవాడిని. అలా కొన్నాళ్ళు అయిన తర్వాత ఎందుకు గ్యాప్ వచ్చింది, నేను చెన్నై హైదరాబాద్కి వచ్చేసాను, వచ్చిన చాలా గ్యాప్తో కలుసుకుంటే ఏమండి బాగున్నారా బాలుగారు నమస్తే మీరు మీరు అంటే ఏమయ్యా నన్ను నువ్వు నువ్వని సంబోధించని నాకు దగ్గర ఉండేవాడు, ఇప్పుడు మీరు మీరు అని నాకు దూరం అయిపోతావా, నన్ను దూరం చేస్తావా, ఇది న్యాయం కాదయ్యా, అన్నయ్య నువ్వు అని పిలిచి హక్ చేసుకున్నప్పుడు నిజమైన ఆప్యాయత కనిపించింది. ఆ రకంగా ఆయన నాకు అన్నయ్య లాంటి వాడు. ఈ రోజున అన్నయ్యను పోగొట్టుకుంటాం అన్నది ఇది చాలా అన్యాయం చేశాడు అన్నయ్య. మాకే కాదు, సంగీత ప్రియులకు కాదు, అందరికీ చేశాడు, చాలామందికి అన్యాయం చేశాడు. ఇది చాలా ఇది జీర్ణించుకోలేనటువంటి విషయం ఇది. అండ్ ఆ కుటుంబ సభ్యులు ఎప్పుడు మా అండదండలు ఉంటాయి, మా తోడు నీడా ఉంటుంది, అలాగే వాళ్ళందరూ కూడా మమ్మల్ని అంత ఇదిగా ఇచ్చేస్తుంటారు. సో వారి కుటుంబ సభ్యులందరికీ నేను ధైర్యాన్ని ధైర్యంగా ఉండండి చెప్తూ మనందరం ఆయన కోల్పోయినాం. ఈ రోజున ఆయన ఇవ్వాల్సినటువంటి అవార్డు మన బాబు చరణ్కి ఇవ్వడం అనేది చక్కటి ఇది. దానికి సైమాని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సైమా.